అల్సర్కు కారణాలు పరిష్కారాలు. అల్సర్ సమస్య కారణాలు అంటే అల్సర్ మామూలుగా ఏంటంటే ఇప్పుడు కడుపు ఉబ్బరాన్ని మెడికల్ లాంగ్వేజ్లో ఏమంటామంటే డిస్పెప్సియా అంటాం అన్నమాట. ఈ డిస్పెప్సియా అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నాన్ అల్సర్ డిస్పెప్సియా అంటాము, ఇంకోటి అల్సర్ రిలేటెడ్ డిస్పెప్సియా అంటాం. అంటే నాన్ అల్సర్ డిస్పెప్సియా అంటే సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అన్నమాట. మీకు అల్సర్ ఉండదు కానీ అల్సర్ సింప్టమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇంకొక డిస్పెప్సియాలో ఏమవుతుందంటే మనం ఎండోస్కోపీ చేస్తే అల్సర్ బయటపడుతుంది. సో ఈ నాన్ అల్సర్ డిస్పెప్సియాకి ఏవైతే కారణాలు ఉంటాయో అల్సర్కి కూడా అవే కారణాలు ఉంటాయి. అంటే టైంకు తినకపోవడము, ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవడము, ఇర్రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవడము, స్మోక్ చేయడము, ఆల్కహాల్ కూడా ఎక్కువ తీసుకోవడం వలన కూడా ఈ అల్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఎక్కువగా మెంటల్ స్ట్రెయిన్ తీసుకోవడము, ఇవే కాకుండా ఒళ్ళు నొప్పులు కొన్ని రకాలైన పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ఉంటాయన్నమాట, అవి కూడా ఇర్రెగ్యులర్గా వాడడం వలన కూడా ఈ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఏమైంది అంటే రీసెంట్గా అంటే లాస్ట్ 15-20 ఇయర్స్ నుండి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అని ఒకటి ఉంటుందన్నమాట. దాని మూలానే అది ఉన్న వాళ్ళ లోపలే ఎక్కువగా అల్సర్ వస్తుందన్నమాట. సో ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఏం చేస్తామంటే ఎండోస్కోపీ చేసినప్పుడు ఒక చిన్న బయాప్సీ చేసి వెంటనే మనము స్లైడ్ టెస్ట్ అని చేస్తామన్నమాట. ఆ స్లైడ్ టెస్ట్లో తెలుస్తుంది అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని. సో అది పాజిటివ్ కనుక ఉంటే ఏం చేస్తామంటే హెచ్ పైలోరీకి ఇప్పుడు మనము మామూలుగా ఇన్ఫెక్షన్ వస్తే ఏ రకంగా యాంటీబయాటిక్స్ తీసుకుంటామో రెండు రకాల యాంటీబయాటిక్స్ ఒక రకమైన పవర్ఫుల్ యాంటాసిడ్ కలిపేసి 2 వారాలుగా ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. దీని మూలాన ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిపోయి అల్సర్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు ఈ 15-20 ఇయర్స్ ముందు మనకు ఇది కరెక్ట్గా తెలియదు అన్నమాట. సో అందుకని ఇంతకుముందు అంటే లాస్ట్ 20-25 ఇయర్స్ ముందు ఒకసారి అల్సర్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ హెచ్ పైలరీని మనం డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం మూలాన అల్సర్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం చాలా తగ్గింది. అయితే మన లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే అల్సర్ మళ్ళీ ఒకసారి అల్సర్ వస్తే మీరు హెచ్ పైలరీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ అల్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.